ద్దాం నమస్తే తెలంగాణలో మార్కెట్లు ఉంటాయి కొత్త సాగు చట్టాలు ఎలా ఉన్నా వాటిని కాపాడుతాం సెస్ రాకుండా బలోపేతం చేస్తాం పంట విక్రయం అక్కడే అక్కడే అంటూ కూడా నిన్న వ్యవసాయ శాఖకు సంబంధించిన రివ్యూ చేశారు దానికి సంబంధించిన వార్త మనం ఫోటో ఐటంతో చూస్తున్నాం వ్యవసాయ శాఖలో పనిచేసే ఉద్యోగులతో ముఖ్యమంత్రి మాట్లాడారు దానికి సంబంధించిన ఫోటో ఐటంతో మనకు ఆ రివ్యూ వార్త చూస్తున్నాం నాలుగు కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కేంద్రం రాష్ట్రం అంటూ కూడా మాట్లాడారు పొలం హలం శాఖ వ్యవసాయ శాఖ మరాలికపై తెలంగాణ విజయ గాథగానే చెప్పుకోవాలి అంటూ కూడా మనకు ఉంది ఇక కొనుగోలు కొనుగోలు గ్రామాల్లో టోకెన్లు గిట్టుబాటు ధరపై నిత్యం సమాచారం మార్కెట్ శాఖలు పరిశోధన విభాగం రైతు వేదికల్లో వ్యవసాయ ప్రణాళికలు సాగులో కొత్త పద్ధతుల ప్రోత్సాహం వ్యవసాయంలో ముమ్మర యాంత్రీకరణ వెదజల్లే పద్ధతిపై అవగాహన పెంచాలి జిల్లా స్థాయి వ్యవసాయ మార్కెటింగ్ అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ అంటూ వార్తే ప్రధానంగా ఉంటే ఇక ఉద్యోగంలో భద్రతకు ప్రత్యేక చర్యలు స్మితా స్మితాశిబురాలకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ అంటూ ఆ పక్కన వార్త ఉంది కిందకు వస్తే పీఆర్సీ పదోన్నతులపై వెంటనే చర్చలు సిఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం అంటూ కూడా ఉంది ఇక ఇటు పక్కన చూస్తే సిసిఎంబి విన్స్ యాంటీబాడీ థెరఫీ అంటూ కూడా గుర్రాలపై ప్రయోగంలో సత్ఫలితాలు ప్లాస్మా థెరఫీ కన్నా మెరుగైన పని తీరు అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం ఇక వస్తే ప్రైవేట్ సిబ్బందికి నేటి నుంచి టీకా అంటూ ఒక వార్త కూడా మనకు ఉంటే ఇక లోకల్ ఫుడ్ భలే రుచి హరిత వాటర్లో స్థానిక వంటకాలు అంటూ వార్త మనకి చూస్తున్నాం బడికి వస్తా రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది విద్యార్థులు సై అంటూ వార్త కూడా నమస్తే తెలంగాణలో ఈనాడు స్టాక్ మార్కెట్ హుషార్ ఇన్వెస్టర్లు పారా హుషార్ అంటూ కూడా స్వల్పకాలంలో భారీ లాభాలు అత్యాశయ దూకుడుగా వెళ్తే నష్టపోయే ప్రమాదం కంపెనీల ఎంపికలో జాగ్రత్తలు అవసరం అంటూ ఒక వార్త ఉంటే ఇక ప్రధాన బ్యాండ్గా మన మార్కెట్లు మరింత బలోపేతాం కొత్త చట్టాల వల్ల వాటికి ఆదాయం రాకున్న బిఫికర్ నిధులిచ్చి ఆదుకుంటాం ఇకపై కొనసాగిస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ పనితీరు మారాల్సిందే జిల్లా అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం అంటూ వార్తే ప్రధానంగా మనం చూస్తున్నాం రైతు ఎప్పుడు ఒకే పంట వేసే విధానం పోవాలి పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరగాలి లాభాలు వస్తాయి గ్రామాల్లో కూలీలు కొరత ఉంది వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి వంట పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి అంటూ కూడా వ్యవసాయంపై అధికారుల క్షేత్రస్థాయి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలంటూ వార్త ముందుగా పక్కనే చూస్తే దండు కదులుతోంది దేశ రాజధాని వైపు ట్రాక్టర్లు వాణిజ్య రాజధాని అన్నదాతలు నేడు ముంబైలో భారీ బహిరంగ సభ రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ల పరిధిలో రైతు శకటాలు అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంది ఇక ప్రైవేటు వైద్య సిబ్బంది వంతు నేటి నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి టీకా అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంటే నిమ్స్లో సేవలకు నిరీక్షణ అంటూ వార్త కూడా ఈనాడులో పేరు టంది సాక్షులు కూడా మార్కెటింగ్ మరింత బలోపేతం రైతుకు బాసట పంట అమ్మకాలకు ఇబ్బందులు రానివ్వం సీఎం కేసీఆర్ అంటూ వార్త ప్రధానంగా ఉంది ఇక మోడీ ప్రభుత్వాన్ని మొండి వైఖరి సీఎం రాష్ట్ర సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నిలబోద్ధన విమర్శ అంటూ వార్త మనకి ప్రధానంగా కనపడితే ప్రైవేటుకు నేటి నుంచి అంటూ కూడా వ్యాక్సిన్ సంబంధించిన వార్త కూడా మనకి ప్రధానంగా సాక్షులు ఉంది ఇక మన తెలంగాణలో కూడా అగ్రి మార్కెట్లకు సీఎం అభయం అన్నదే ప్రధానంగా మనకి కనపడితే ఇక పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు పది రోజుల్లో పూర్తి చేయాలంటూ అధిక త్రిసభ కమిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలంటూ వార్త మనకి ప్రధానంగా మన తెలంగాణలో ఉంది ఇక ఆంధ్ర ప్రభుల చూస్తే రెండు వేల ఇరవై బతుకు చిత్రం చందన వందరే అంటూ కూడా బెదొడుతున్న స్వేచ్ఛ మార్కెట్లు అంటూ వార్త మనకి ప్రధానంగా బ్యానర్ ఐటమ్ కనపడితే ఆ పక్కనే జపాన్ ఇజ్రాయిల్దే కాదు మనది అద్భుత విజయ కాదా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అంటూ కూడా మార్కెటింగ్ రంగాన్ని బలోపేతం చేస్తాం తాగు సాగునీటి రంగాల్లో నెంబర్ వన్ నాలుగు కోట్ల టన్నుల పంట ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ పంటల లెక్క తీయండి కాగితం కలం కాదు పొలం హోలంగా వ్యవసాయ శాఖ మారాలి అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి అధికారుల సమీక్షా సమావేశంలో చెప్పారు దానికి సంబంధించిన వార్త ఉంది వస్తే వారంలో ఫిట్మెంట్ ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపండి సిఎస్ కమిటీకి సీఎం ఆదేశం అంటూ వార్త కూడా అనుకుంటే ఎస్టీ లా కాలేజీ అంటూ వార్త ఒకటి మనం చూస్తున్నాం పోలీస్ శాఖలో ఉద్యోగుల జాతర అంటూ వార్త కూడా ఉంటే కిందకొస్తే కిందకు వస్తే ఢిల్లీకి రైతన్న రాజధానిలో అడుగుపెట్టిన అన్నదాతలు అంటూ కూడా వార్త మనకి చూస్తున్నాం ఆ పక్కనే ఉప్పెనలా చెలో ముంబై అంటూ కూడా నాసిక్ నుంచి పాదయాత్రగా ర్యాలీకి ముప్పైకి పైగా రైతు సంఘాలు అంటూ ఫోటో ఐటమ్ చూస్తున్నాం ఇక నవ తెలంగాణలో కూడా కిసాన్ జపాన్ పరేడ్ అంటూ కూడా వార్త మనం అందరి చూపు జనవరి ఇరవై ఆరు అంటూ వార్త మనకి జవాన్ కిసాన్ జవాన్ పరేడ్ అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంది ఇక కదిలిన రైతు దండు అంటూ మహారాష్ట్రలో లాంగ్ మార్చ్ అంటూ వార్త మనకి ఉంటే ఇరవై ఆరున ట్రాక్టర్ వాహనాల ర్యాలీలు అంటూ వార్త ఇక మా రూటు సపరేటు కేంద్ర సాగు చట్టాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థ సజీవం అంటూ కూడా ముఖ్యమంత్రి సంబంధించిన వార్త మనకి ప్రధానంగా తెలంగాణ ఇక తెలంగాణ టుడేలో కూడా విల్ ప్రొటెక్ట్ రైతు ఇంట్రెస్ట్ అంటూ కూడా వార్తే ప్రధానంగా మనకి వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశం మనం చూస్తున్నాం ఇక దినపత్రికలు ఉన్న